అధ్యక్ష, దిశ చట్టం చేసి శాసనసభలో చర్చించడం, ఎవ్రీడే మీరు కూడా ఒక్కొక్క రాష్ట్రం మన చట్టం కాపీలు పంపించమంటుంది, దీన్ని రోల్ మోడల్గా తీసుకోమంటుందని చెప్పి మీరు చెప్పారు అధ్యక్ష. నిన్నే గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారు నిన్న మా నాయకుడు అన్నారు, దిశ చట్టం చేసినా సరే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, శాసనసభ ఆమోదించింది, శాసన మండలి ఆమోదించాలి, లేకపోతే గవర్నర్ గారికి వెళ్ళాలి, రాష్ట్రపతి గారికి వెళ్ళాలని చెప్పి మాకు పాఠం చెప్పారు అధ్యక్ష, మాకు తెలుసు. అయితే నేను అంటున్నది ఏంటంటే, ఒకసారి హోంమంత్రి గారు ప్రభుత్వం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చాం ఈ శాసనసభలో, తీసుకొచ్చేటప్పుడు ఆ మెసేజు ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలనేదే మనందరి యొక్క ఆశయం. కానీ చట్టం చేసిన తరువాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడో దీని మీద కొంత లోపం ఉంది, దానిని సవరించమని అడిగితే మీరు ప్రతిదానికి ఎదురుదాడి చేస్తున్నారు. నిన్ననే అధ్యక్ష, నిన్ననే ఇప్పుడే గౌరవ హోంమంత్రి గారు చెప్పారు మేము వెళ్ళామని చెప్పి. మేము చెప్తే మీరు వెళ్ళడం కాదు అధ్యక్ష, మీకు బాధ్యత ఉంది. నిన్ననే మా నాయకుడు అధ్యక్ష మొట్టమొదటి అధ్యక్ష ప్లీజ్ పొద్దున పొద్దునే అధ్యక్ష రాగానే ఇంత అనుభవం ఉంది అని అంటున్నారు, ఏమన్నా వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం ఉందా అధ్యక్ష? చట్టం చేసి ఇంకా చట్టం ఎనాక్ట్మెంట్ జరుగుతుంది, ఇది ఇంకా ఇంప్లిమెంటేషనే రాలేదు, అమల్లోకే రాలేదు, అంతలోకే చట్టంలో లోపం ఉంది కాబట్టి ఏదో జరుగుతుంది, ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? చెప్పేదానికైనా ఎవరు చెప్తుండేది? ఏదో తెలియని వాళ్ళు మొదటిసారి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది అధ్యక్ష? మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకులు గారు అధ్యక్షారు అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్ల అనేది తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? ఇంకా ఎనాక్ట్మెంట్ జరుగుతుంది, అమల్లేకే రాలేదు, అసలు ఒక చట్టం తయారు చేసిన తర్వాత ఈరోజు చట్టం ఎనాక్ట్మెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నే దాన్ని అమలు ఇది వస్తుంది అధ్యక్ష, ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష? మాట్లాడదాంట్లో కూడా ఒక నిమిషం. గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజలను ఉద్దేశించి మంచి జరగాలన్నటువంటి ఆలోచనతోనే చేస్తారు. అయితే జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చట్టాలు లేకుండా జరుగుతున్నాయా? చట్టాన్ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేసే పరిస్థితి వేస్ నిన్న కాక మొన్న చట్టమైంది, ఎందుకు గాబరపడుతున్నారు? ప్లీజ్ ఉన్నాయి, ప్లీజ్ ఉంటారా, నన్ను మాట్లాడే వాళ్ళు ప్లీజ్. ఇట్స్ నాట్ కరెక్ట్, కూర్చోండి, నీకు అవకాశం ఇస్తారంటున్నాను కదా, ఏంటిది అంత అత్యుత్సాహం? చెప్పిన తర్వాత మీకు ఇస్తాను, మాట్లాడండి. నేను అనేది ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ అక్రాస్ కామెంట్స్. కాబట్టి ఆ ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు చేస్తాయి, దాన్ని ప్రజలకు రీచ్ అవ్వాలా, దానికి కొంత కాల వ్యవధి కావాలి. ఇంక ఇది నాకు తెలిసి దిశ చట్టం ఇంక ఎనాక్ట్మెంట్లోనే ఉంది, అది పూర్తయిన తర్వాత ప్రభుత్వం దానికి ఒక పాజిటివ్ మెకానిజంతో మెషినరీని అంత కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ని ఏ దశల్లో ఎలా చేయాలన్నటువంటిది వాళ్ళకు ఒక డిస్కషను సమీక్ష చేసుకొని చేస్తారు, అది ఇష్యూ. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు చెప్పినటువంటి దాన్ని కూడా ప్రభుత్వానికి మీరు ఇస్తున్నటువంటి ఒక మంచి సజెషన్స్ ఇవ్వండి. నేను దయచేసి హోంమంత్రి గారికి నేను చెప్తున్నటువంటిది, వారు చెప్పినటువంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి. చెప్పండి ప్లీజ్. మీరు ఇంకా చాలా డివాల్ చాలా ఇవి ఉన్నాయి, మనం మాట్లాడు, చెప్పండి. చట్టాన్ని తప్పుపట్టలేదు అధ్యక్ష, మనం ఒక సీరియస్గా ఒక చట్టాన్ని చేసిన తర్వాత భయం ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ చట్టం చేసిన తర్వాత కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధ్యక్ష. రెండవది, దిశ చట్టం వచ్చినంత వరకు మిగతా చట్టాలు ఉన్నాయి అధ్యక్ష, చట్టాలు లేకుండా లేవు.
ఒక దిశ చట్టమే లేదు, అంతకు ముందు కూడా చట్టాలు ఉన్నాయి, చట్టాలు కూడా కట్టాలన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా అరెస్ట్ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. రెండవది అధ్యక్ష సోషల్ మీడియా మహిళల పైన సోషల్ మీడియా, మొన్నే మా గౌరవ శాసనసభ్యురాలు చిలకలూరుపేట మీద జరిగింది, చాలా సంతోషించాం అధ్యక్ష. వెంటనే యాక్షన్ తీసుకున్నారు, అలా తీసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఇదే వ్యవహారం అందరిపైన ఉండాలి అధ్యక్ష. ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్సీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యుల మీద చాలా బండబూతుల అధ్యక్ష వల్గర్ ఫోటోలతో పెడితే బీజేపీ కూడా ఇచ్చాం అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు ఒక పాయింట్ కూడా అధ్యక్ష, మా రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఫ్యామిలీ మీద చాలా వల్గర్ గా పెడితే అధ్యక్ష నేనే మిస్టర్ హోమ్